వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింక వెలుగు పాట, అంతరింక వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింక వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య సంకీర్తన యజ్ఞం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి సాదర స్వాగతం. ఐహికపరమైన కోరికలతో మా జీవితాలు వ్యర్థమైపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని నువ్వు ఎలా ఉద్ధరిస్తావు? ఎవరెవరినో పొగిడి మా నాలుకలు మొద్దుబారిపోయాయి. పాపపు విషయాల్ని విని విని మా చెవులు పనికిరాకుండా పోయాయి. ఇది మా పరిస్థితి. మాకు దారేది అని అన్నమాచార్యులు వారు ఆ దేవదేవుణ్ణి ప్రశ్నిస్తూ రాసిన ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక సంకీర్తనకు స్వరకర్త శ్రీ సాలూరి వాసురావు గారు. రాగం భాగేశ్వరి, గానం పవన్ చరణ్. ఏకతిను ధరించేవో ఇంతటి నీ తటమమ్ము, భోగపు కోరికల చే కొలిసేవో పనులు. ఏకతిను ధరించేవో ఇంతటి నీ తటమమ్ము, భోగపు కోరికల చే కొలిసేవో పనులు. ఏకతిను ధరించేవో ఇంతటి నీ తటమమ్ము. పరగి నాలుక సొంపు వరసిపోయా, పరుల నేను తీంచి పలుమారుము. పరగి నాలుక సొంపు వరసిపోయా, పరుల నేను తీంచి పలుమారుము. విరసపు పాపములా వినికి చేవేనులెల్ల గొరమాలి నేటి కులాచారములు. విరసపు పాపముల వినికి చేవేనులెల్ల గొరమాలి మాకు నేటి కులాచారములు. ఏకతిను ధరించేవో ఇంతటి మీ తటమమ్ము, భోగపు కోరికలచే కొలిసేవో పనులు. ఏకతిను ధరించేవో ఇంతటి మీ దటమమ్ము. ఆ
జాచి చాచి ఎక్కువ జీతుల మహిమెందో పోయా మొక్కలాన పరఘనమునకు జాచి చాచి ఎక్కువ జీతుల మహిమెందో పోయా తక్కక పరస్త్రీల తలచి మనసు బుద్ధి ముక్కపోయ మాకు నేటి ముందరి పుణ్యములు తక్కక పరస్త్రీల తలచి మనసు బుద్ధి ముక్కపోయ మాకు నేటి ముందరి పుణ్యములు ఏకతిను ధరించేవో ఇంతటి నీ తటమమ్ము భోగపు గోరికలచే కొలిసే పో పనులు ఏ గతిను ధరించేవో కెడతాకి పాదములు తప్పని తపములెల్లా తలగిపోయా ఎప్పుడు నీచుల ఇండ్ల కెడతాకి పాదములు తప్పని తపములెల్లా తలగిపోయా ఇప్పుడే శ్రీ వెంకటేశ ఇటు నిన్ను కొలువగా నిప్పుననే చేసినట్టి నేరమెల్లా ఇప్పుడే శ్రీ వెంకటేశ ఇటు నిన్ను కొలువగా నిప్పుననే చేసినట్టి నేరమెలా నడగే ఏ గతిను ధరించేవో ఇంతటి మీ తటమమ్ము భోగపు గోరికలచే కొలిసే పో పనులు ఏ గతిను ధరించేవో ఇంతటి మీదట మమ్ము భోగపు కోరికలచే కొలిసేవో పనులు ఏ గతిను ధరించేవో సృష్టిలో జీవులందరూ కూడా తాపత్రయాభీల దావాగ్నిలో తగులుకొని సంసార బంధాలలో చిక్కి ఎన్నో కష్టాలు సమస్యలు పొందుతూ ఉంటారు, కోరికలతో సతమతమవుతూ ఉంటారు. అటువంటి జీవులకు ఏది దిక్కు? దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదార విందాలను ఆశ్రయించాలంటే ముఖ్యంగా జీవులకు కావాల్సింది ఆర్తి, తపన. గొప్ప పండితులమని కానీ తపమున్ తేజము వంశమున్ శృతము సౌందర్యంబు ఉద్యోగమున్ నిపుణత్వంబు ప్రతాప పౌరుషములు నిష్ఠాబల ప్రజ్ఞలు జపయాగంబులు చాలవు. ఏవీ చాలవు పరమాత్మను మెప్పించడానికి. మరి ఏమి మెప్పిస్తుందంటే ఆర్తి. మనస్సులో ఎంత ఆర్తి ఉంటే, ఎంత తపన ఉంటే, అంత శరణాగతి కలిగి జీవుడు భగవంతుని ఆశ్రయిస్తాడు. అన్నమయ్య ఆ విధంగా ఈ సంకీర్తనలో ఎన్నో కష్టనష్టాలతో బాహ్యమైనటువంటి భోగాలతో సతమతమవుతున్నటువంటి ఈ జీవుడు ఇటువంటి జీవుని ఎలా ఉద్ధరిస్తావు స్వామి అని అర్థిస్తూ ఉన్నాడు. ఏ గతిను ధరించేవో ఇంతటి మీ తటమమ్ము భోగపు కోరికలచే కొలిసేవో పనులు ఏ గతిను ధరించేవో ఇంతటి మీ తటమమ్ము అలా అర్థించి ప్రతి జీవునికి శుద్ధ మనస్సు ఉంటుంది, మలిన మనస్సు ఉంటుంది. ఈ సంకీర్తనలో జీవుని యొక్క మలిన మనస్సును గురించే వర్ణించారు. కోరికలు భోగాలు ఇవన్నీ కూడా. మరి ఎప్పుడు శుద్ధ మనస్సు కలుగుతుందంటే చివరి చరణంలో చెప్పారు, నీ పాదపద్మాలు ఆశ్రయించినప్పుడు. ఈ మాలిన్యమంతా నువ్వు తొలగించి ఈ జీవుని రక్షిస్తున్నావు స్వామి అని ఎంతో అద్భుతంగా జీవుడు ఎంత తపిస్తే ఆ పరమాత్మ పాదపద్మాలు చేరుకోగలడు ఈ అధ్యాత్మ సంకీర్తనలో అన్నమయ్య గొప్పగా ఆవిష్కరించాడు. ఎప్పుడు నీచుల ఇండ్ల
కెడతాకి పాదములు తప్పని తపములెల్లా తనగిపోయా. ఇప్పుడే శ్రీ వెంకటేశ ఇటు నిన్ను కొలువగా నిప్పుననే చేసినట్టి నేరమెల్లా నడిగి. ఇప్పుడే శ్రీ వెంకటేశ ఇటు నిన్ను కొలువగా నిప్పుననే చేసినట్టి నేరమెల్లా నడిగి. పవన్, నీ గాత్రంలో భక్తి, శ్రద్ధ, ఆ మాధుర్యం అన్నీ కూడా ఒక అనుభవజ్ఞుడిన పాడావు, చాలా చక్కగా పాడావు. భాగేశ్వర రాగం అంటే అది ఒక మెచ్యూరిటీ ఎక్కువ తెలుస్తూ ఉంటుంది అందులో. గాయకుడికి అది సంపూర్ణంగా అది అవగతం అయితే తప్ప రాదు. నీకు తెలిసి చెప్పేది ఉంది, నువ్వు వైలిన్ వాయిస్తావు, బహుముఖ ప్రజ్ఞాశాలి, నువ్వు చక్కగా పాడావు. గాడ్ బ్లెస్ యూ. వసురారు చాలా చక్కగా ఉందండి. వీరుపులన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి, హాయిగా ఉన్నాయి. ఏ గతిని ఉద్ధరించేవో అన్నది చక్కగా వచ్చిందండి. ఏ గతిను ధరించేవో ఇంతటి మీదట మమ్ము భోగపు కోరికలచే కొలిసేవో పనులు. ఏ గతిను ధరించేవో ఆ ఓం నమో శ్రీ వెంకటేశాయ. ఇది గర్వంగాను భయపడుతూ విశ్వాసంతో చెప్పేది ఏంటంటే ఈ సంకీర్తన నాకు 201వ సంకీర్తన అండి. ఈ సంకీర్తనకి ఏ తాళం పెట్టాలి, చతురస్రం పెట్టాలా, తిస్రం పెట్టాలా, ఏది ప్రయత్నించినా నాకు కుదరలేదండి. ఇక తప్పదని కీరవాణి గారికి నేను ఫోన్ చేశానండి. సార్, ఒక చిన్న ప్రాబ్లం అండి, నేను ఒక సంకీర్తన చేయలేకపోతున్నాను, నాకు కుదరట్లేదు. ఆయన ఏంటో నాకు వీటికి మీద ఎన్నో కష్టమైనవన్నీ చేయగలిగాను, 201 అనుకొని చాలా బాగా చేద్దాం అనుకొని ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటాను. నేను మీకు ఇది వాట్సాప్లో ఫోటో తీసి పంపిస్తాను, ఏ తాళంలో చేయొచ్చు, లేకపోతే ఒక పల్లవి వరకు మీరు ఏదైనా అని నాకు పంపించండి సార్ అంటే, మీరు ఎక్కడున్నారు సార్ అన్నారు. స్టూడియోలోనే ఉన్నానండి. స్టూడియోకి వచ్చారు కీరవాణి గారు, మొత్తం విరుపులు ఆయన కూర్చొని, పవన్ కూడా ఉన్నాడు, ఎందుకంటే రికార్డింగ్కి వెళ్ళిపోయామండి, మైక్ దగ్గరికి వెళ్ళిపోయాం. పవన్ను కూర్చోబెట్టుకొని మొత్తం విరుపులు ఆయన చేసి, ఆయన అంత సంస్కారం అంటే ట్యూన్ పాడలే, ఆయన ట్యూన్లో పాడి ఉండొచ్చు. ఎందుకు ఒక సంగీత దర్శకుడి దగ్గర మన ట్యూన్ ఎందుకు పాడటం, ఆయన కష్టం ఇదే కదా. మొత్తం మార్క్ చేసి ఇచ్చేసి పాడేసి వెళ్ళారు. సార్, మీకు చాలా కృతజ్ఞతలు సార్. మీకు గుర్తుండకపోవచ్చు బహుశా, నేను సినిమాల్లోకి రాకముందర మొట్టమొదటిసారి క్యాసెట్ మీద నా పేరు చూసుకున్నది శ్రీ రాఘవేంద్ర గీతాంజలి అని ఒక క్యాసెట్ అండి. అప్పుడు భక్తి గీతాల ఆల్బమ్స్ వచ్చేది 10 పాటలతో. అది ఫస్ట్ టైం నా పేరు నేను చూసుకున్న సంగీత దర్శకుడిగా. దాని అందులో ఉన్న పాటలన్నీ రాసింది మా నాన్నగారు. దానికి నిర్మాతగా వ్యవహరించి డబ్బులు పెట్టి ప్రొడ్యూస్ చేసింది వేటూరు సుందరామూర్తి గారు. అది జాయ్ థియేటర్ అనే స్టూడియోలో అది రికార్డ్ చేసేటప్పుడు నేను కొత్తవాడిని కాబట్టి అనుభవం ఉన్నవాళ్ళు ఎవరన్నా బ్యాలెన్స్ చేస్తే బాగుంటుందని మిమ్మల్ని ఆనరబుల్గా ఆయన పిలిచారు. మీరు మర్చిపోయిన ఉంటారు. సో నా మొట్టమొదటి పాటకి మీరు ఇన్స్ట్రుమెంట్స్ అవి బ్యాలెన్స్ చేసి పెట్టి ఒక మోరల్ సపోర్ట్గా మీరు చేసి కాసేపు ఒక గంట కూర్చున్న తర్వాత మీరు బిజీగా ఉండి వెళ్ళిపోయారు మీరు. సో ఆ మొట్టమొదటి పాటకి మీరు ఆ చేసిన సాయానికి మీరు 201వ పాటకి నేను రుణం తీర్చున్నాను తప్ప, ఎందుకంటే ఎక్కడెక్కడ రుణాలు, ఎక్కడ రుణాలన్నీ కూడా తీరే విధంగా చూసేది వెంకటేశ్వర స్వామి. ఆయన కట్టేది కుబేరుడికి ఎంత చెల్లిస్తున్నారో ఎవరికి తెలియదు. సో రుణం అనేది ఏ రుణం ఎవరికీ కూడా తీసుకోకుండా వెళ్ళరండి. అది ఈ జన్మలో కాకుండా ఎప్పుడైనా తీర్చుకోవాల్సిందే. ఈ జన్మలోనే తీరితే అది చాలా అదృష్టం. అది ఆయన ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తూ అంతకుమించి మరేం కాదండి. ధన్యవాదాలు. ఇందులోనే కానవద్దా ఇతడు దైవమని బిందువలే కొంటి మెట్ట వీర రఘురాముని. ఇందులోనే కానవద్దా ఇతడు దైవమని. శృంగార దేవుడైన శ్రీనివాసుడి దక్షిణ నాయకత్వాన్ని, దివ్య శృంగార రస వైభవాన్ని అన్నమాచార్యుల వారి ఈ సంకీర్తన విశదీకరిస్తుంది. దివ్య నాయకుడి నేర్పులను, నైపుణ్యాలను కళ్ళకట్టిన ఈ శృంగార సంకీర్తనకు స్వరాలద్దిన సంగీత దర్శకులు శ్రీ రామాచారి. రాగం హంసనాదం, గానం శ్రీ సౌమ్య.
చిన సతులెల్లాను సొరిది సంతోషించేరు చూచిన సతులెల్లాను సొరిది సంతోషించేరు ఏ చిన మీని ఎరుపులు ఎన్నికకు నెక్కెను చూచిన సతులెల్లాను సొరిది సంతోషించేరు ఏ చిన మీని ఎరుపులు ఎన్నికకు నెక్కెను చూచిన సతులెల్లాను సొరిది సంతోషించేరు చెక్కుని నొక్కితివి అలమి మోహములు ఏమని చెప్పేము చెలి చేయత్తి మొక్కితే చెక్కుని నొక్కితివి అలమి మోహములు ఏమని చెప్పేము తెలి కన్నుల చూచితే తిగెలు సాగన సతులెల్లాను సొరిది సంతోషించేరు మంచితనాలకేది కొలది తరుణి కానుకిచ్చితే దండగూచుండు మంటివి ఇరవై నీ మంచితనాలకేది కొలది సురుటి నాపి వీచితే సొమ్ములు నీవిచ్చితివి సురుటి నాపి వీచితే సొమ్ములు నీవిచ్చితివి సరసమి గుణాలు మెత్తగవ సమౌన చూచిన సతులెల్లాను సొరిది సంతోషించేరు సంతోషించేరు
శృంగార రసాధినాయకుడైనటువంటి దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి అక్షయానంద సంధాయకమైనటువంటి తన ఆనంద లీలా విలాసంతో ఒక నాయికను చొక్కి పరవశింపజేసినటువంటి మనోజ్ఞ దృశ్యాన్ని అన్నమయ్య ఈ సంకీర్తనలో ఆవిష్కరించాడు. దేవదేవుడు అయినటువంటి పురుషోత్తముడు సకల జీవనాయకులకు మనోహరుడు. పుమాన్ విష్ణునితిఖ్యాత స్త్రీప్రాయం ఇతరం జగత్ అని పెద్దలు అన్నారు. అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవులందరూ జీవనాయకులే. ఈ జీవనాయకులకు మనోహరుడు, నాథుడు, శృంగార నాయకుడైనటువంటి పురుషోత్తముడైనటువంటి దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరుడే అని అన్నమయ్య భావన. ఆ విధంగా శృంగార రససర్వస్వం, శిఖిపించ విభూషణం, అంగీకృత నరాకారం, ఆశ్రయే భువనాశ్రయం, అటువంటి శృంగార నాయకుని జీవులందరూ కూడా ఆశ్రయించాలి అనే భావాన్ని కల్పిస్తూ అందరినీ ఆనందింపజేసేవాడు ఆ దేవదేవుడే అని, ఆ ఆనందం శృంగారం కావచ్చు, మరొక విధమైనటువంటి ఆనందం కావచ్చు, శృంగార పరంగా అన్నమయ్య ఇది చెప్పినా కానీ ఎన్నో విధాల అందరినీ జీవులను ఆనందింపజేస్తున్నాడు ఆ పరమాత్మ, ఆనందాలకే ఆనందుడైనటువంటి ఆ పరమాత్మ అని అన్నమయ్య అద్భుతంగా ఈ సంకీర్తనలో వర్ణించారు. రతులు భావించేదట్టు ఇంతలో శ్రీ వెంకటేశ చాలా బాగా పాడావమ్మా. ధన్యవాదాలు. నువ్వు కూడా నిజమైనటువంటి ఒక ఆ భగవంతుడికి అర్పితమైనటువంటి ఏదో ఒక తన్మయత్వం నీలో కనిపిస్తూ ఉంది పాడుతూ ఉంటే. బాగుంది. గురుగారు ప్రత్యేకంగా మెచ్చుకున్నారంటే ఈ సంచికలు ఇంతవరకు పాడిన వాళ్ళని, అది తప్పకుండా కారణం లేకుండా కాదు, అది చాలా చక్కగా పాడావు సౌమ్య. ధన్యవాదాలు. రామాచార్య గారు, ఇళయరాజా గారు స్వరపరిచిన ఓం నమః పాటలోని మాధుర్యం ఎంత ఉందో ఇందులో కూడా అంతే వచ్చింది. దాని పోలికలు లేవు కానీ రాగం ఒకటే కదండి, అది కూడా ఇదే రాగం. చక్కగా చేశారు మీరు కూడా, మీ ఇద్దరికి కూడా అభినందనలు. శ్రీ త్యాగరాజ స్వామివారి కీర్తన బంటు రీతి కొలు వియ్యవయ్య రామ, అది నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టమైన కీర్తనల్లో ఒకటి. అటు సాహిత్యపరంగా, స్వరం పరంగా కూడాను నేను చాలాసార్లు వింటుంటాను. ఈ సంకీర్తన చూసినప్పుడు నాకు వెంటనే మొట్టమొదటిగా స్ఫురించిన రాగం అది. అందులో నేను స్వరపరిచాను, సౌమ్యకి నేర్పించి పాడించడం జరిగింది. చాలా అద్భుతంగా పాడావు సౌమ్య. ఆ వెంకటేశ్వర స్వామి కృపతో ఇంకా ఎన్నో 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 సంకీర్తనలు నువ్వు పాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. అలరించే అన్నమయ్య సంకీర్తనలతో ఆధ్యాత్మికతకు పెద్దపీట వేస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. ఇట్టి జీవులకి ఏది వాటి, దట్టమై దేవుడని వే దయచూతుగాక. చిక్కవద్దు చొక్కవద్దు సిలుగు ప్రపంచముల, సిలుగు ప్రపంచముల తక్కిన భోగములెల్లా దైవమేరుగు. పట్టాభిషేకం.